సార్ ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఇంకా ఒక హాట్ టాపిక్ ఏంటంటే మన దేశం పేరు మార్పు, అంటే ఇండియా నుంచి భారత్గా మారుస్తున్నారు అంటున్నారు. ఇప్పటికీ మీరు కూడా వినే ఉంటారు, సో దానిపై మీ అభిప్రాయం ఏంటి? అంటే రీసెంట్గా జరిగిన ఇప్పుడు G20 సదస్సులో కూడా సార్, అంటే ప్రెసిడెంట్ ఇన్విటేషన్లో ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని వచ్చిందన్నమాట ఇన్విటేషన్. సో భారత్గా మారుస్తున్నారు కేంద్రం, ఆ యోచనలో ఉందంటున్నారు. సామ్, ఇది సగం తెలిసి సగం తెలియక, దొన్నపో తెలియదంటే దూడను కట్టేయమంటున్నాం మనం. ఏంటో ఆలోచించకుండా మన రాజ్యాంగంలో ఇండియా దట్ ఈస్ భారత్, ఆర్టికల్ 1లో ఉన్నది, అది ఇండియా అని పిలవచ్చు, భారత్ అని పిలవచ్చు. అంటే దేశము ఇంగ్లీష్లో కాబట్టి ఇండియా అనగా భారతదేశము అని రాశారు. నేను మాట్లాడినప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడితే 190 పాళ్ళు ఇండియా అంటాను, తెలుగులో మాట్లాడేటప్పుడు భారతదేశము భారత్ అంటాను, ఇంకేదన్నా సందర్భం ఆడితే తల్లి భారత్ మరొకటి, మన భారతదేశం విగ్రహంగా భావిస్తాం కాబట్టి భారతదేశాన్ని కొంతమంది ఆ మాట కూడా అంటారు. రెండు కరెక్ట్, నాకు ఇష్టమైన మాట నేను మాట్లాడతాను, మీకు ఇష్టమైంది మీరు వాడతారు. రాజ్యాంగం రెండు ఇచ్చింది, రాష్ట్రపతి గారు ఏ కారణం అన్నా కానివ్వండి భారత్ అనే దానికి బ్రాండింగ్ ఎక్కువ చేయాలని నిర్ణయించుకుని ఉండొచ్చు, ప్రధానమంత్రికి నిర్ణయించుకుని ఉండొచ్చు. ఎందుకంటే మీరేమో భారతదేశం పేరుని, ఇండియా అన్న పేరుని మీరు ఒక పార్టీలో కోటమి కోటంగా పెట్టుకున్నారు, వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు? ఆ పేరు వాడుకుని ఇంకో పేరు వాడుతున్నారు, రెండు పేర్లు సహజమైనవి. ఉత్తరాదిని కొంచెం హిందీ ప్రభావం సంస్థ ప్రభావం కాబట్టి భారత్ అని ఎక్కువ వాడతారు, దక్షిణాదిని కొంచెం రెండు వాడచ్చు సమానంగా. దీనికి మనం దునపుతింటే దూడను కట్టేయటం నాకు అర్థం కాదు. భారత్, ఇండియా రెండు ఉన్నాయి, ఎవరన్నా కాదన్నారా? ఎవరన్నా కాదన్నారా? ఇండియా అన్న పేరు ఎక్కడి నుంచి వచ్చింది? ఇండస్ నుంచి వచ్చింది, సింధు నది నుంచి వచ్చింది, వాళ్ళకి పలకటం చేత కాక. హిందూ అన్న పేరు ఎక్కడి నుంచి వచ్చింది? ఇండస్ నుంచి వచ్చింది. కాబట్టి ఇది మన భారతీయ సాంప్రదాయంలో ఉన్న పేర్లకు అపభ్రంశాలు. ఇండియా ఎక్కడి నుంచో రాలా? బ్రిటిష్ వాళ్ళు పెట్టలా, బ్రిటిష్ వాడి కంటే ముందు ఇండియా అనే పేరు ఉంది. మీకు అలెగ్జాండర్ దండయాత్ర కూడా ఇండియా అన్నారు, ఆయన ఇండియాకి వచ్చాను అనుకున్నాడు, ఆయనకేమి జైలం దగ్గర ఆగిపోయాను అనుకోవాలి ఆయన, వాళ్ళు తెలిసి ఇండియా అంతే అంత పెద్ద లేదు, ఆయన ఇండియాను ఆక్రమించలా, ఆయన కేవలం జైలం దగ్గర ఒక రాజ్యాన్ని ఆక్రమించాడు. ఆ అంభి పురుషోత్తముడు గొడవ ఉంది కదా, అంతకుమించి వెళ్ళా చేయలే, కానీ దాని ప్రభావం ఉత్తరాదిన అక్కడ చిన్న చిన్న రాజ్యాలు ఉండేవి, ట్రైబల్ రాజ్యాలు, వాటి మీద పడింది. అంతే తప్ప ఇది మనం ఇండియా అనేది కొత్తగా ఇంగ్లీష్ వాళ్ళు తెచ్చిన పేరు కాదు, భారత్ అనేది మనకు కాని పేరు కాదు, రెండు మన పేర్లే. మీ ఇప్పుడు నేను తెలుగులో మాట్లాడితే ఇండియా అంటే కొంచెం విచిత్రంగా ఉంటుంది, నేను భారతదేశమే అంటాను తిరిగి ఎప్పుడు కూడా మన దేశం అని చెప్పని. ఇంగ్లీష్లో మాట్లాడితే మనకి ఇక్కడ ఈ ప్రాంతాల్లో వాళ్ళకి ఇండియా అంటాం అలవాటు, భారత్ అంటే పర్ఫెక్ట్లీ కాన్స్టిట్యూషనల్ లేనిదాన్ని. మనకేంటంటే అసలు నిజమైన సమస్యలు, చదువు ఎట్లా పిల్లలకి అందించాలి, ఒత్తిత్తి చదువు, అబద్ధాలు చదువు, కాపీ కొట్టే చదువు, బట్టి బట్టి చదువు కాకుండా స్కిల్స్ ఎట్లా పెంచి ఆదాయాలు ఎట్లా పెంచాలా, పెట్టుబడులు పెంచి ఎలాగ ఆర్థిక అభివృద్ధి చేయాలా, ఆరోగ్యం అందించేలా బతుకున్నట్లా కాపాడాలా, కుటుంబాలు దివాలా తీయకుండా, వర్షం వస్తే వరదలు లేకుండా ఎట్లా చేయాలా, పోలీస్ స్టేషన్ అందరికీ న్యాయం ఎట్లా జరగాల, మరి బడితున్నాడు బరి కాకుండా చేయాలా, ఇవి నిజమైన సమస్యలు దేశంలో. ఇవన్నీ పక్కన పెట్టి ఇండియానా భారత్ లేకపోతే ఈడిట్టనాడు, ఇదే మనకి మనకే వేరే సమస్యలు లేవటే భారతదేశంలో. పత్రికలకు కూడా కొంచెం దేశం గురించి కొంచెం ఆలోచన, మనుషుల గురించి ఆలోచించండి, మనుషులు బతుకుని గురించి ఆలోచించండి, చెత్త చర్చలు పెట్టబోకండి.